మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం సో చాలా వరకు కూడా మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఫోన్ హ్యాకింగ్ అన్న వర్డ్ ఎక్కువగా వింటూ ఉన్నాం ఎస్పెషల్లీ వాట్సాప్ లో హ్యాకింగ్ జరుగుతుంది అని వింటూ ఉన్నాం అదే విధంగా మనకి ఆండ్రాయిడ్ వర్షన్ లో కావచ్చు లేదంటే ఐఫోన్ యూజర్స్ లో కావచ్చు హ్యాకింగ్ అనేది సేమ్ ప్రొసీజర్ లోనే ఉంటుంది హ్యాకింగ్ అన్నది అయ్యింది మన ఫోన్లో అని ఎలా తెలుసుకోవచ్చు అంట మీరు అన్నట్లుగా వాట్సాప్ కానీ యాపిల్ ఐఫోన్ కానీ లేదా శాంసంగ్ లాంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఏవైనా కూడా గతంలో హ్యాక్ చేయాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్ కావాల్సి వచ్చేది కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేకుండా సులభంగానే హ్యాకింగ్ చేసే మెరట్స్ అందుబాటులోకి వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ మీకే మీరైనా కానీ నా ఫోన్ హ్యాక్ చేయాలంటే చిన్న లింక్ పంపించేసేస్తే కనుక నేను దాన్ని తెలుసో తెలియ క్లిక్ చేశానంటే కనుక ఆటోమేటిక్గా నా ఫోన్ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేసేస్తుంది అంత సింపుల్గా అంటే ఎలాంటి ఎక్స్పర్టైజ్ అవసరం లేదు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు ఎవరైనా చాలా సులభంగా హ్యాక్ చేయగలిగే విధంగా ఈరోజు టెక్నాలజీ వచ్చేసింది సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా మంది అనుకుంటూ ఉంటారు యాపిల్ ఐఫోన్స్ చాలా సేఫ్ కాబట్టి మేము కాస్ట్లీ అయిన ఐఫోన్ కొనుక్కుంటే కనుక ప్రైవసీ ఎక్కువ ఉంటుంది అని అంటారు ఎగ్జాక్ట్లీ ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది ప్లస్ సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎన్క్రిప్షన్ కానీ ఎవ్రీథింగ్ బెటర్గా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు మీరు ఐఫోన్ కొన్న ఇంకా ప్రపంచంలో అంతకంటే ఇంకా టాప్ నుం పది ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ మీరు మీ బ్రౌజింగ్ హ్యాబిట్స్ కానీ మీ యూసేజ్ కానీ ప్రాపర్గా లేకపోతే ఎలాంటి ఫోన్ అయినా ఈజీగా హ్యాక్ చేయొచ్చు ఓకే సింపుల్గా ఫోన్ హ్యాకింగ్ ఇప్పుడు ఐఫోనే తీసుకోండి ఐఫోన్ ఉండటానికి చాలా సెక్యూర్డ్ కానీ లోపలికి మీకు ఒక లింక్ పంపించాను అనుకోండి లేదా ఒక స్పైవేర్ ప్రోగ్రామ్ అనేది మీకు తెలియకుండా నేను మీ ఫోన్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా మీ ఫోన్ మొత్తం నా కంట్రోల్లోకి వస్తుంది మీ కాంటాక్ట్లు ఫొటోసు వీడియోస్ అలాగే మీ ఈ పర్టికులర్ లొకేషన్ రియల్ టైం ఎక్కడెక్కడ ఉన్నారు ఇదంతా లొకేషను ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను నా కంప్యూటర్ నుంచో నా ఫోన్ నుంచో మీరు ప్రపంచంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా నేను చూడగలుగుతాను అలాగే మీరు ఫోన్ ఇలా చేతిలో పెట్టుకొని ఏదో సంథింగ్ ఆపరేట్ చేస్తూ ఉంటారు మీకు తెలియకుండా మీ ఫ్రంట్ కెమెరాతో నేను ఒక ఫోటో తీయగలుగుతాను సో నేను ఫోటో తీసిన విషయం కూడా మీకు తెలియదు అలాగే మీ బ్యాక్ కెమెరాతో నేను ఫోటో తీగలుగుతాను ద సేమ్ టైం మీరు ఈ రూమ్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకునే ప్రతి మాటను కూడా ఆడియో రికార్డ్ చేయగలుగుతూ ఉంటాను కంప్లీట్గా ఫోన్ మీ ఫిజికల్గా మీ చేతిలో ఉంద కానీ ఆపరేషన్ అంతా ఆపరేషన్ అంతా కూడా హ్యాకర్ కంట్రోల్లో ఉంటుంది సో హ్యాకింగ్ అనేది చాలా ఈజీ అలాగే దానికి ఎలాంటి ఎక్స్పర్టైజ్ అవసరం లేదు ఈరోజు చాలా రెడీమేడ్ టూల్స్ వచ్చి ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికే టూల్స్ కాకుండా సంవత్సరం మొత్తం మీద ఒక థర్టీ డాలర్స్ పే చేస్తే కనుక ఆటోమేటిక్గా అంటే అరౌండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమౌంట్ పే చేస్తే కనుక సంవత్సరం పాటు ఎవరి ఫోన్ అయినా హ్యాక్ చేసేలాగా రెడీమేడ్గా అప్లికేషన్స్ ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి ఓకే సో నేను ప్రాక్టికల్గా చూస్తే చాలామంది మా హస్బెండ్ ఫోన్ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు లేకపోతే ఇలా ఇదే అని చెప్పేసి ఎన్నో రకాల కేసెస్ మనం చూస్తూ ఉంటాం మా ఫోన్ కొంతమంది మా ఫోన్ హ్యాక్ చేయబడి ఉంది నేను ఏం చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా మా లైఫ్ పార్ట్నర్ తెలుసుకుంటున్నారు లేకపోతే కనుక స్పై చేస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ తెలుసుకుంటున్నారు అని మన నోటీస్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సో డెఫినెట్గా కూడా హ్యాకింగ్ అనేది ఫోన్ హ్యాక్ చేయబడి ఉంటే మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు ఫోన్ హ్యాక్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్ ఉండదు ఫోన్ స్లో అవ్వటం కానీ లేకపోతే ఎలాంటి డౌట్ కూడా మీకు రాదు ఒకవేళ ఎవరైనా మీకు కాల్ చేసి మీ ఫోన్ హ్యాక్ చేశాను మీరు వీళ్ళతో మాట్లాడారు వాళ్ళతో మాట్లాడారు అంటే కనుక వెంటనే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి వాటికి సంబంధించిన గైడెన్స్ కూడా మనం ఫర్దర్గా ఎవరికైనా ఇవ్వగలుగుతాం సో ఎవరైనా కానీ ఎట్లా మా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసి అంటే కనుక సహజంగా ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఫోన్ స్లో అవ్వటం కానీ ఎలాంటిది జరగదు అని చెప్పేసి అని చెప్పుకున్నాం కాకపోతే ఎవరైనా కాల్ చేసి ఎలాగ మీ డేటా మా దగ్గర ఉందని చెప్పేసి బెదిరిస్తంటే కనుక డెఫినెట్గా కొంత ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈజీ మెథడ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు జస్ట్ ఫిజికల్గా ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళామనుకోండి దాన్ని కంట్రోల్లోకి తీసుకొని లాక్ స్క్రీన్ బైపాస్ చేసి హ్యాక్ చేయడానికి సులభంగా పద్ధతులు ఉన్నాయి అలాగే రిమోట్గా అంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు నేను యూఎస్లో ఉన్నాను అనుకోండి మీకు తెలియకుండా మీ ఫోన్కి ఒక లింక్ పంపించేసి అది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేలాగా చేయడానికి కూడా కొన్ని మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇలాగ ఫిజికల్గా కానీ రిమోట్గా కానీ లింక్స్ పంపించేసి ఓపెన్ చేయటము లేదా కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది చాలామంది రకరకాల పైరేటెడ్ గేమ్స్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఉన్న వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు అక్కడ డౌన్లోడ్ అవ్వని చెప్పేసి ఒక బటన్ కనపడింది సో మనం నిజంగానే సినిమా డౌన్లోడ్ చేసుకుంటున్నామని చెప్పేసి క్లిక్ చేశాక అక్కడ మూవీ బదులుగా ఒక స్పైవేర్ ప్రోగ్రామ్ అనేది మన ఫోన్లోకి వస్తుంది వచ్చినప్పటి నుంచి మన ఫోన్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది సో హ్యాకింగ్ చేసిన తర్వాత ఫోన్ హ్యాకింగ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే పర్సనల్ డేటా మిస్యూజ్ అవడం అనేది ఒక ఎత్తు అయితే ఫైనాన్షియల్ డేటా మీ గూగుల్ పే ఫోన్పే మీ బ్యాంక్ అకౌంటు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ అయ్యి మీ అకౌంట్లో నుంచి డబ్బులు మాయమవుతాయి కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను నేను సో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే కేసులు చూస్తే కనుక నైట్ పన్నెండు గంటలకి ఒంటి గంటకు ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది మీ క్రెడిట్ కార్డులో ఎంత అమౌంట్ అనేది ఆస్ట్రేలియాలో కట్ అయిందని చెప్పేసి అని సో ఆస్ట్రేలియా ఇతను ఎప్పుడు వెళ్ళలేదు కార్డు డేటా టెఫ్ట్ అయ్యేసి ఇతని అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యి ఉంటాయి సో అలాంటి కేసెస్ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటే కనుక ఆ డే అమౌంట్ని రికవర్ చేయవచ్చు చాలామంది ఏం చేస్తూ ఉంటారు అమౌంట్ పోయిందని చెప్పేసి అని లేట్గా కేసు ఫైల్ చేయడము ఆటోమేటిక్గా రికవరీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి సో ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఈ విధంగా స్పెసిఫిక్గా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటే కనుక దానిని అమౌంట్ ఎలా రికవర్ చేయాలి అన్నదానికి ఒక ప్రాపర్ గైడెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అప్రోచ్ కావాలి ఎంతవరకు రిక్వైరీ ఛాన్సెస్ ఉంటాయి వీటిని కూడా మనం ఎవరైనా కానీ వ్యూయస్కి రిక్వైర్మెంట్ ఉంటే కనుక గైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ స్కూల్లో అవుతున్న నెంబర్లకు వాళ్ళు కాల్ చేస్తే కనుక సో డెఫినెట్గా మనకి అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఫోన్ ఏ క్షణమైనా ఎలాగైనా హ్యాక్ అయ్యే స్కోప్ ఉంటుంది ఫైనాన్షియల్ డేటా పోయినా లేదా మిమ్మల్ని ఏమైనా స్పై చేస్తూ ఉన్నా ఆ స్పై అన్న విషయం మీకు అనుమానం వస్తే కనుక ఒక్కసారి మనల్ని అప్రోచ్ అయితే కనుక ఆ పర్టికులర్ ఫోన్ మరింత సేఫ్గా ఉండేలాగా హ్యాకింగ్ ప్రోగ్రామ్ అనేది పూర్తిగా అరేంజ్ చేయలాగా ఏర్పాటు కూడా మనం చేయవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫోన్ గొప్ప ఫోన్ కొన్నాము కెమెరా బాగుంది స్క్రీన్ బాగుంది అని చెప్పేసి అని చాలామంది ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే అప్లికేషన్స్ పైరేటెడ్ అప్లికేషన్స్ లాంటివి ఇన్స్టాల్ చేసుకుంటే కనుక హ్యాకింగ్ అయ్యే స్కోప్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి పెయిడ్ అప్లికేషన్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అమౌంట్ పే చేయాలి ఈ డబ్బులు ఎందుకు పే చేయటం అని క్రాకర్ ఏపీకే అని గూగుల్లో వెతికి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు చేశాక అప్లికేషన్తో పాటు అది ఫుల్ వెర్షన్ బాగా పనిచేస్తుంది కానీ దాంతోపాటు ఒక మాల్వేర్ కానీ స్పైవేర్ కానీ బైండ్ అయ్యేసి మన ఫోన్లోకి వస్తుంది ఒక్కసారి అది వచ్చిన తర్వాత యాప్ ఇన్స్టాల్ అయ్యింది బాగా పనిచేస్తుంది గేమ్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి లెవెల్స్ అన్ని ఆడగలుగుతున్నామని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతారు కానీ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా ఒక స్పైవేర్ ప్రాసెస్ రన్ అవుతూ మీ డేటా మొత్తాన్ని కమాండ్ కంట్రోల్ సర్వర్ ద్వారా హ్యాకర్కి చేరవేస్తున్నా అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పైరేటెడ్ అప్లికేషన్ జోలి కూడా వెళ్ళొద్దు పైరేటెడ్ యాప్స్ అయినా కానీ ఫిజికల్గా కానీ రిమోట్గా వేరే లొకేషన్ నుంచి కానీ మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీ ఫోన్ని హ్యాక్ అయిన దీని దగ్గర నుంచి రికవరీ కండిషన్కి వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది లేకపోతే మీ డేటా కంప్లీట్ తీసుకురా పడే అవకాశం అనేది ఉంటుంది సో ఇలా ఎవరైనా కూడా హ్యాకింగ్ సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఈ రకంగా డెఫినెట్గా ఇక్కడ మీ ఫోన్ హ్యాక్ అయినా కానీ లేదా అమౌంట్ హ్యాక్ అవ్వడం వలన డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు హ్యాక్ అవ్వటం వలన అమౌంట్ తెఫ్ట్ అయినా కూడా మనకి ఇక్కడ స్కూల్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే కనుక డెఫినెట్ మనం గైడెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి